जिला कमलापुर पदो तरग हिंदी परीक्ष माल प्राक्टिस व्यवहार इप्ड राष्ट्र व्याप्त संचलन में मारे इप्के केस एवन का बीजेपी राष्ट्र अध्यक्ष करीमनगर एंपी बंडी संजय जैल को वेल्लम आ तर बेल पे विद्ल जरिए इदे के निंदित A2 A3 A4 प्रशांत महेश गणेश विद्यार संबंधी चला राष्ट्र व्याप्त संचलन मोतम टीएसपीएससी लाट పెద్ద పరీక్షలో జరిగిన లీకేజ్ వ్యవహారం కూడా పక్కకు పోయింది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రశాంత్ మనతో ఉన్నారు. ప్రశాంత్ గారు, మీరు గతంలో కావచ్చు ఇప్పుడు జర్నలిస్ట్ గా ఉన్నారు, జర్నలిస్ట్ గా ఉండి జైలుకి వెళ్ళి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అలాంటి పరిస్థితి ఉంది. ప్రశ్నించే జర్నలిస్టులకు, వార్తలు రాసే జర్నలిస్టులకు స్థానం లేదు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలే అనే పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో నాకు కనిపించింది. అందుకే నేను జైలుకి వెళ్ళి వచ్చానని అనుకుంటున్నాను. అయితే మొత్తంగా పదో తరగతి ప్రశ్నపత్రం ఆ రోజు హిందీ ప్రశ్నపత్రం విషయంలో ఆ రోజు ఏం జరిగింది, మీరు ఎవరెవరికి షేర్ చేశారు? నాకు 10-5 నిమిషాలకు మహేష్ అనే గతంలో చిన్న పత్రికలో పనిచేసే రిపోర్టర్, ఇప్పుడు ప్రస్తుతం వేరే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, అతను నాకు పంపాడు. కానీ నేను చూడడం మాత్రం 10:46కు చూశాను. చూసిన వెంటనే అప్పటికే ఇంకో ప్రముఖ శాటిలైట్ ఛానల్లోనే వార్త వచ్చింది, అది టెలికాస్ట్ అయింది, అతను స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. నేను దాన్ని దీన్ని మ్యాచ్ చేసుకున్న తర్వాత నా తోటి జర్నలిస్టులకు కూడా ఈ వార్త రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్న జర్నలిస్ట్ గ్రూప్లో నేను పోస్ట్ చేయడం షేర్ చేశాను. అంటే జర్నలిస్టులు కానీ మేము జర్నలిస్టులు, మీరే జర్నలిస్టులు, ఏదైనా ఒక వార్త మనకు రాగానే ముందుగా మన ఆఫీస్కి కావచ్చు, మన తోటి కొలీగ్లకు కావచ్చు షేర్ చేసుకోవడం అలవాటే. కానీ రాజకీయ నాయకుల వాట్సాప్లో కూడా వేయింది అనేది ప్రధాన అభియోగం. ముఖ్యంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈటల రేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది రాజకీయ నాయకులకు వేయడం కనుక ఇదని కుట్ర ఉందని చెప్పి అక్కడ సిపి రంగనాథ్ ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? నేను 10:30 నుంచి 11:30 మధ్యలో ఓన్లీ జర్నలిస్టులకే పోస్ట్ చేశాను. ఆ తర్వాత మీడియా మొత్తం వచ్చాక, మీడియాలో అప్పటికే 11 గంటల బులెటిన్లో ఆ రోజు అన్ని ప్రముఖ ఛానళ్ళల్లో వార్తలు ప్లే అయిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంది మా వరంగల్లో అని నాకున్న సత్సంబంధాలు, ఒక జాతీయ రాజకీయ నాయకుడు పార్టీకి అధ్యక్షుడిగా మీరు కూడా దీనిపైన ఖచ్చితంగా స్పందించి తల్లిదండ్రులకు విద్యార్థులకు భరోసా ఇవ్వాలనే నేపథ్యంతో నేను వారికి షేర్ చేశాను. ఓకే, ఓన్లీ షేర్ చేశారా? బండి సంజయ్ గారు అంతకుముందు రోజు కూడా చాలాసార్లు మాట్లాడారనేది పదే పదే చెప్తున్నారు. వాట్సాప్ కాల్ ఉంది, ముఖ్యంగా బండి సంజయ్ ఫోను ఇవ్వాలని అడుగుతున్నారు, మీ ఫోన్ కూడా తీసుకుని ఉంటారు. ఈ సిపి చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం, మీరేమనుకుంటున్నారు? సిపి చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలండి. నాకు అంతకు ముందు రోజు బండి సంజయ్ గారి పిఆర్ఓ అందుబాటులో లేడు కారణంగా పేపర్ లీకేజ్కి సంబంధించి నేను ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనకు పరిచయం కాబట్టికే ఆయన నన్ను అడిగింది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ లీకేజీలు కానీ 10th పేపర్ లీకేజీలు చిన్న పిల్లలు వాళ్ళ మనస్సులు నొచ్చుకోకుండా తల్లిదండ్రులను ఆలోచనాత్మకంగా ప్రభుత్వాన్ని చిన్న విమర్శనాత్మకంగా ఒక ప్రెస్ నోట్ రాసి పంపి ప్రశాంత్ అని చెప్పాడు. అది మాత్రమే నేను రాసి పంపించాను. ముఖ్యంగా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మనకు విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరిగినా, మాస్ కాపింగ్ జరిగినా, లేకుంటే అక్రమాలు జరిగినా బయటపెట్టడం జర్నలిస్ట్గా పని. కానీ అదే జర్నలిస్ట్ ఇప్పుడు ఇదే వ్యవహారంలో జైలుకు వెళ్ళారు, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడేలాగా చేశాడన్న ఆరోపణలు మీ మీద వచ్చినాయి. యాజ్ ఎ జర్నలిస్ట్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను విద్యార్థుల పక్షాన గత 8.5 సంవత్సరాలుగా హైదరాబాద్లో కానీ వరంగల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో విద్య నిర్వీర్యం అవుతుంది, విద్యా వ్యవస్థ విద్యాలయాలన్నీ కూడా సన్మార్గంలో నడవాలి, విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలి తప్ప విద్యార్థుల భవిష్యత్తు నాశనానికి ఈ యొక్క విద్యా వ్యవస్థ పాటుపడకూడదని అనేక సందర్భాలలో కార్పొరేట్ విద్యపైన, ప్రైవేటు విద్యపైన ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయాలని అనేక వార్తలు నేను వేశాను. అనేక మంది విద్యార్థులకు భరోసా కల్పించాను, అనేక మంది తల్లిదండ్రులకు నేను భరోసా కల్పించిన అంశాలు అనేకం ఉన్నాయి. ఈ యొక్క అంశాలపైన నేను నిత్యం వార్తలు ప్రచురించడం వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని వాళ్ళకు వాళ్ళు భావించి నా మీద ఈ నేపాన్ని నెట్టారు తప్ప నేను ఎలాంటి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎప్పుడు కూడా అండగా ఉంటా, ఆప్తుడిగా ఉంటా, వాళ్ళకు ఏ విద్యపైన ఎలాంటిదైనా కూడా నేను అందుబాటులో ఉండి సహాయం చేసిన వాడిని తప్ప ఇలాంటి తప్పుడు దూరం. హిందీ పరీక్ష పేపర్ రిలీజ్ అయిన రోజు పోలీసులకు ఎట్లా తెలిసింది, ముఖ్యంగా మీ ద్వారానే అందరికీ షేర్ అయిందనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు? హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కాదని 11:30-12 గంటల ప్రాంతంలో మా వరంగల్ సిపి గారే చెప్పారు, దీన్ని లీకేజ్ అన్నారు, మాల్ ప్రాక్టీస్ అంటున్నారు. మళ్ళీ ఈవినింగ్ అతనే మాట మార్చి ప్రశాంతే లీక్ చేశాడన్నారు. అతనే ఏమేమి చెప్పాడో మీ అందరూ చూశారు. ఆ తర్వాత కూడా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో నేను ఇంకా చూడలేదు. అవి చూసిన తర్వాత ఆ ఆరోపణలపైన ఖచ్చితంగా నేను నా మొబైల్ వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా పూర్తి ఆన్సర్ ఇస్తా. అవన్నీ కూడా ఆరోపణలు, అవాస్తవాలు, అబద్ధాలు. నా మీద వరంగల్ సిపి చేసిన అన్నీ కూడా అబద్ధాలే. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులకు కూడా మనం సమాచారం ఇస్తాం, మీరేమైనా పోలీసులకు సమాచారం ఇచ్చారా మీకు హిందీ పేపర్ వచ్చినప్పుడు? నేను పోస్ట్ చేసిన జర్నలిస్ట్ గ్రూప్లో పోలీసులు అన్ని రంగాలు, ఇంటెలిజెన్స్, ఎస్బి, సివిల్ పోలీసులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా నన్ను 1:30 తర్వాత సంప్రదించారు, వాళ్ళందరికీ కూడా పూర్తి ఆధారాలు నేనే ఇచ్చాను. వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు ఫోన్లో,
ప్రశాంత్ మాకు ట్రేస్ కావట్లేదు, మీరు సహకరించాలంటే నేనే సహకరించి నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ లింక్ చైన్ ద్వారా అందరి ఫోన్ నెంబర్లు ఇచ్చాను, అందరిని ట్రేస్ చేశాను. ఆ ఎవరైతే అసలు నిందితుడు ఉన్నాడో ఆ మైనర్ బాలుని యొక్క ఆచూకీ లభ్యమయ్యేలా సహకరించాను. ఆ తర్వాత గ్రూపులలో పోస్ట్ చేసిన అబ్బాయిని పట్టించే విధంగా సహకరించాను. అది పూర్తిగా సహకరించిందే నేను. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో పొలిటికల్ పార్టీ బండి సంజయ్ అయితే మొదటి సెకండ్ డేనే విడుదలయ్యారు, మీకు మాత్రం కొంత టైం పట్టింది. ఈ వ్యవహారం మొత్తంలో మీకు పొలిటికల్ ఏమైనా వాళ్ళ సహాయం కోరుకుంటున్నారా? నేను ఎవరి సహాయం కోరుకోలేదండి. నేను నాకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది, ధర్మం గెలిచింది అనుకుంటున్నాను. నేను ధర్మంగా ఉన్నాను కాబట్టి నాకు బెయిల్ వచ్చిందనే నమ్ముతున్నాను. నేను అంటే ఈరోజు నేను ఒక నిజాయితీగా నిబద్ధత గల బాధ్యత గల జర్నలిస్ట్గా వృత్తిలో కొనసాగుతున్న సమయంలో ఇలాంటి అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయి, వాళ్ళందరి మద్దతును నేను స్వీకరిస్తా తప్ప అట్లా అని చెప్పి నేను రాజకీయ పార్టీల మద్దతుతోటే బయటకు వచ్చిన అనుకోలేదు. ఎందుకంటే నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నా, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నా, నాకు న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఫైనల్గా మీరు ఈరోజు విడుదలయ్యారు, ఈ కేసులో ఫర్దర్గా ఎట్లా వెళ్ళబోతున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతం నేను కండిషన్ బెయిల్లో వచ్చాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సిపిఐ గారు నా పైన ఇంకేమేమి ఆరోపణలు చేశారు, ఎలాంటి అక్రమ కేసులు పెట్టారు, అవన్నీ కూడా నా న్యాయవాదులతోటి అడ్వకేట్స్ తోటి సంప్రదించిన తర్వాత నేను నా ముందు కార్యాచరణ ప్రకటిస్తాను. ఏటుగా ఉన్న ప్రశాంత్ జైలు నుంచి విడుదలై తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. తాను కేవలం జర్నలిస్ట్గా జర్నలిస్ట్ గ్రూపుల్లో పోస్ట్ చేశాను, కేవలం ఇట్లాంటి అక్రమాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది తనకు దగ్గరగా ఉన్న పొలిటీషియన్ పోస్ట్ షేర్ చేసే తప్ప తనకు ఏ దురుద్దేశం లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. దీని మీద తన న్యాయపోరాటం కొనసాగిస్తానంటున్నాడు ప్రశాంత్. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా జైలు నుంచి.